నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం నేను ఈ వారం విడుదలవుతున్న పుస్తకాల గురించి డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల జీవితాలు ఏ విధంగా మారతాయి మాల్తీ చందూర్ గారి నవల పుత్రి విడుదల సందర్భంగా అన్నం పున్నం ఎరుగని అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో పెరిగి చదువు మీద తనకున్న ఆసక్తితో డాక్టర్ కోర్సులో చేరుతుంది వెనుకబడిన కులానికి చెందిన అచ్చాయమ్మ ఇంట్లోని వారందరూ నాగరికులై స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మధ్య తన అనుకున్నది సాధించే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉంటుంది నిర్మల ఇలాంటి రెండు విభిన్న వాతావరణాల నుంచి వచ్చిన వీరిద్దరూ స్నేహితులవుతారు భయపడుతూ అందరికీ బానిసలా మెలిగే అచ్చాయమ్మను నిర్మల తన సావాసంతో అచ్చుతగా మారుస్తుంది నిర్మలనే వెనుదండగా చేసుకుని ఆ ధైర్యంతో తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండడానికి అచ్యుత టూరింగ్ మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరుతుంది అవసరమైనప్పుడల్లా అచ్చ్యుతని ఆదుకుంటూ ఆమెకు సలహాలు ఇస్తూ నిర్మల పై చదువులకు అమెరికా వెళ్ళిపోతుంది ఈ మధ్యలో అచ్యుతని ప్రేమించిన తన అన్న శశి కోసం నిర్మల తల్లిదండ్రులతో పడుతుంది అమెరికాలో తనను ప్రేమించిన రాణితో వివాహం జరపడానికి అంగీకరించిన తనవారు అచ్చ్యుత విషయంలో ఏం చేశారు నిర్మలే ప్రపంచంగా బతికిన అచ్చ్యుత ఏమైంది అచ్చ్యుతలానే వెనుకబడిన కులం నుంచి వచ్చిన సాయి ఉన్నతంగా ఆత్మస్థైర్యంతో ఎలా బతికింది అచ్చుతిని సంస్కరించడంలో నిర్మల చేసిన తప్పేంటి అసలు సంస్కరించడం అంటే ఏం చేయాలి మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా అతనిలో గూడు కట్టుకుపోయిన ఆచారం సంప్రదాయం విశ్వాసాలు అంత సులువుగా హరించిపోవు మరుగైపోవు ఒకవైపు విదేశీ సంస్కృతి మెండుగా ఉన్న ఆధునిక నాగరికత మనపై ప్రభావం చూపుతుంటే మరోవైపు మనలో చాలామంది ముఖ్యంగా నిరక్షరాశులు మూఢత్వం నుంచి బయటకు రాలేకపోతున్నారు ప్రతి ఒక్కరిలోనూ కాస్త దైవాంశ జ్ఞానమూ ఉంటాయి కొందరికి దాన్ని అంటే ఆ జ్ఞానజ్యోతిని తమంతట తాము ప్రజ్వలింప చేసుకునే శక్తి ఉంటుంది కొందరికి వేరొకరి ప్రభావం అంటే ఆదరణ అవసరం చాలా ఉంటుంది చందూర్ గారు రాసిన ఓ మనిషి కథా నవలలో త్యాగు తన ప్రపంచంలో నుంచి బయటికి రావడానికి ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో విన్నారు ఆ విధంగానే గౌతమి పుత్రి అనే ఈ నవలలో కూడా ఒక మనిషి తోడు కోసం ఆరాటపడే డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల జీవితాలు ఏ విధంగా మారతాయో తెలిపే కథనంతో సాగే ఈ నవలను కూడా మన దాసు వినండి క్రౌడ్ ఫండింగ్ అంతిమ ఫలితాలు నవంబర్ ఏడున మొదలైన దాసుభాషితం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయినింగ్ నాలుగు నెలలు నడిచి ఏప్రిల్ ఆరున విజయవంతంగా ముగిసింది ఈ విజయం అపూర్వం తెలుగు భాషాధారిత సంస్థలకు స్ఫూర్తిదాయకం ఆర్థిక వనరుల పరంగా దాసుభాషితం అనుకున్న లక్ష్యం సాధించడంలో తోడ్పడిన వారందరికీ దాసుభాషితం బృందం మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతోంది ఇక ఇతర లక్ష్యాలు సాధించడంలో సదా నిమగ్నమై ఉంటాం ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఉంది दास सम्रेयस्सुसोपान डब्ल्यू 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 डॉट दासुभाषित